మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమస్శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశ్రీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము వాస్తు శాస్త్రం ప్రకారం గృహాన్ని నిర్మించేటప్పుడు గృహంలో మీ ఇల్లు గనక తూర్పు సింహద్వారం కనుక అయినట్లయితే ఈ మీ గృహానికి పైకి వెళ్ళేటటువంటి మెట్లు, మేడ మీదకి ఎక్కేటటువంటి మెట్లు ఏ దిశలో ఉన్నట్లయితే మీకు యోగాన్ని కలిగిస్తాయి, ఏ దిశలో ఉంటే మీకు అవయోగాన్ని కలిగిస్తాయో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇప్పటి వరకు ఈ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కూడా కనిపిస్తుంది, ఆ బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. తద్వారా మేము అందించే అన్ని వీడియోలు మీకు వెంటనే వచ్చి చేరతాయి. ఇప్పుడు వాస్తు శాస్త్ర ప్రకారం తూర్పు సింహద్వారం కలిగినటువంటి గృహానికి మెట్లు ఎటువైపు ఉండాలి అంటే, మీ ఇల్లు కనుక తూర్పు సింహద్వారం కనుక కలిగి ఉన్నట్లయితే మీ గృహానికి మొట్టమొదటి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండవలసినటువంటిది ఏమిటంటే, ఆగ్నేయ భాగంలో కనుక మెట్టు ఉన్నట్లయితే అది ఆ గృహానికి ఐశ్వర్యప్రదము. తూర్పు సింహద్వారం కలిగినటువంటి గృహానికి ఆగ్నేయ భాగంలో మెట్లు ఉండటం అనేటటువంటిది చాలా చాలా మంచిది. ఒక కొద్దిగా బెటర్ ఏమిటంటే, ద్వితీయం అంటే ఫస్ట్ ఛాన్స్ అయితే మాత్రము ఆగ్నేయ భాగంలో ఉండాలి, సెకండ్ ప్రిఫరెన్స్ అయితే మాత్రము వాయువ్య భాగంలో ఉండాలి. ఇక అది కూడా ఈ గృహానికి తూర్పు ఆగ్నేయం కలిగినటువంటి మెట్టు కనుక అయితే ఇంకా ఆ గృహానికి చాలా చాలా శ్రేష్టంగా ఉంటుంది. ఒకవేళ తూర్పు సింహద్వారం కలిగినటువంటి గృహానికి కనుక దక్షిణ నైరుతిలో కనుక మీరు మెట్లు కనుక నిర్మించినట్లయితే ఆ గృహంలో ఉండేటటువంటి వారికి ధనము, ధాన్యము ఇవన్నీ కూడా బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి, అంటే కుటుంబం బాగా పైకి ఎక్కి వస్తూ ఉంటుంది. ఇక పశ్చిమ నైరుతిలో కనుక మెట్లు పెట్టినట్టయితే, పశ్చిమ నైరుతి నుంచి కనుక మెట్లు ఉన్నట్టయితే ఆ గృహ ఇంట్లో నివసించేటటువంటి వారికి ఉద్యోగ లాభం ఉంటుంది, ఎప్పుడూ కూడా ఉద్యోగ భంగం అనేటటువంటిది కలగదు. ఇక పశ్చిమ వాయువ్యంలో కనుక మెట్లను పెట్టినట్టయితే పశ్చిమ వాయువ్యంలో పెట్టేటటువంటి మెట్ల వలన వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, కాబట్టి పశ్చిమ వాయువ్యం మెట్లు అనేటటువంటిది తూర్పు సింహద్వారం కలిగినటువంటి గృహానికి పనికిరాదు. ఉత్తర వాయువ్యంలో కనుక పెట్టినట్లయితే ఇది కూడా మంచిది కాదు, మీరు ఎంత పేరు సంపాదించుకున్నప్పటికీ కూడా ఆ పేరు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఇక ఉత్తర ఈశాన్యంలో కనుక మీరు మెట్లను కనుక పెట్టినట్లయితే మీ గృహంలో నివసించేటటువంటి యజమానికి సంతానహీనత కలుగుతుంది, సంతానానికి సంబంధించిన అనేక సమస్యలు కలుగుతూ ఉంటాయి, కాబట్టి ఉత్తర ఈశాన్యం కూడా మెట్లకు పనికిరాదు. అదే కనుక తూర్పు ఈశాన్యంలో కనుక మెట్లను పెట్టినట్టయితే ఆ గృహంలో ధనం అనేటటువంటిది పూర్తిగా నిలవకుండా పోతుంది, అసలు అష్ట ఐశ్వర్యాలు పోయి సమస్తమైనటువంటి దరిద్రాలతో ఆ గృహంలో నివసించే వారు బాధపడుతుంటారు. కాబట్టి ఆ తూర్పు ఈశాన్యంలో కూడా మీకు ఈ మెట్లు అనేటటువంటివి ఉండకూడదు. ఇవి తూర్పు సింహద్వారానికి ఎటువైపు మెట్లు ఉండాలి, ఎటువైపు మెట్లు ఉండకూడదు అనేటటువంటిది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయమని చెప్పండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.